బిస్మిల్లాహ్ రహమాన్ రహీం. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, సకల చరాచర సృష్టిని, అతల వితల సుతల రసాతల తలాతల పాతాల మహాతల లోకాలను సృష్టించినటువంటి మనందరి దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. జనసేన ఆవిర్భావ మహోత్సవమునకు విచ్చేసినటువంటి అసంఖ్యాకమైనటువంటి అశేష జనవాలి, హిందూ ముస్లిం క్రైస్తవ సోదర సోదరులందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం. దీని అర్థం మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. సోదర మహాశయులారా, గత నెల ఫిబ్రవరి 9వ తేదీ 2019 శనివారం సాయంత్రం 5:30 నేను పవన్ కళ్యాణ్ గారితో కలవడం జరిగింది. జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని నేను కలిశాను. చాలా గొప్ప వ్యక్తి, నిజాయితీ పరుడు ఆయన. అయితే ముఖ్యంగా మిత్రులారా, సోదర మహాశయులారా, చూడండి, సమాజంలోని మనం చూస్తుంటాం 3 రకాల వ్యక్తులు ఎక్కువగా మనకు కనిపిస్తుంటారు. నేను బ్రదర్ సిరాజుర్ రెహమాన్, ఫౌండర్ ప్రెసిడెంట్ పీస్ మెసేజ్ ఫౌండేషన్, దేశ విదేశాలలో తెలుగు ఉభయ రాష్ట్రాలలో సందేశాన్ని, సామాజిక మరియు ధార్మిక సందేశాన్ని ఇస్తుంటాను. ముఖ్యంగా సమాజంలోని 3 రకాల వ్యక్తులు ఉంటారండి. మొదటి రకం వ్యక్తులు ఎవరంటే, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనే ఆలోచన కలిగిన వారు. వీరు ఎలాంటి వారంటే, పొరుగువాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలనే ఆలోచనతో ఉంటారు. రెండో రకం వారు ఎవరంటే, నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అని ఆలోచించేవారు. మూడో రకం వారు ఎవరంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని భావించేవారు. కానీ ఈరోజు నేను 4వ రకం వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఆ 4వ రకం వ్యక్తి ఎవరు అంటే, నేను ఏమైపోయినా పర్వాలేదు, నా సమాజం బాగుండాలి అని కోరుకునే వారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సోదరులారా చూడండి, ఈరోజు మన సమాజ పరిస్థితి, మన దేశ పరిస్థితి ఎలా ఉందో అనునిత్యం ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మన సమాజ పరిస్థితుల్ని కాస్త మనం చూసినట్లయితే, పొద్దునే పాలుకొనే దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వేలాడుతూనే ఉంది. పీల్చే గాలిలో కాలుష్యం, ప్రయాణంలో ప్రమాదం, రోడ్ల మీద ముచ్చుకురాలు, రోడ్ల మీద మృత్యుకుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలయములు, పోలీసుల చేతుల్లో లాఠీలు బుల్లెట్లు, ప్రేమికుడి చేతిలో యాసిడ్ సీసాలు, అత్తల భర్తల చేతిలో ఇసైలు అగ్గిపెట్టలు, నకిలీ ఎన్కౌంటర్లు, లాకప్ మరణాలు, తేలని న్యాయం కోసం జైళ్లలో గడిపే జీవితాలు, అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా అనైతిక అనైక్యత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలి, పక్క వాడికి 100,000 రూపాయల నష్టం జరిగినా నాకు మాత్రం 100 రూపాయల లాభం జరిగితే చాలు అనే విషపూరితమైనటువంటి ఆలోచనతో ప్రాపంచిక సుఖాలనే పరమార్థంగా ఆలోచించే నేటి ఆధునిక మనిషి ఉదయం నిద్ర లేవగాని నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి అనే తలంపుతో మానవత్వాన్ని మరిచి మనిషిని మనిషే హింసించే క్రూర మృగంగా మారుతున్నాడు. నీతిని పక్కన పెట్టి, మమతను వెనకకునెట్టి, మానవతను మట్టు పెట్టి, మారణ హోమం రగిల్చి ఈ భూమిని మరిభూమిగా మార్చి మనిషి జీవితం గడుపుతున్నాడు. జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చే రాక్షసత్వం, నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలు అనునిత్యం మనం చూస్తూ ఉన్నాం. కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుకులోన విశృంఖల చేసలు, కామాంధుల కోరల్లో బలి అయ్యే యువతులు, తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి, మాదక ద్రవ్యాలే మనిషినేలుతున్నాయి, దోపిడి దౌర్జన్యాలే నిత్య కృత్యమైనాయి, శాంతి స్నేహాలే కనుమరుగవుతున్నాయి. అక్రమాలు అవినీతి మన సమాజ దుస్థితి, స్వార్థము బంధు ప్రీతి రాజ్యమేలుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనకు ఒక మంచి నాయకుని అవసరం ఉందా లేదా? ఇలాంటి తరుణంలో మనం
మన భారతదేశ భవిష్యత్తు మన చేతిలో ఉంది. ఒక మంచి నాయకుని ఎదుగుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. చూడండి, ఇస్లాం ధర్మంలో సహీ బుఖారీ హదీస్ బృందం హదీస్ నంబర్ 2545లో చెప్పడం జరిగింది, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పౌరుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు, ప్రతి పౌరుడు కూడా తాను దైవం ముందు ప్రశ్నించబడతాడని చెప్పడం జరిగింది. సోదరులారా, ఈ రోజు మనం చూస్తున్నాం మన సమాజంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు వేరువేరుగా జీవితం గడుపుతున్నారు. గీతా శాస్త్రం అంటుంది, అద్వైష్ట సర్వభూతానా మైత్రి కరుణైవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖాక్షమి. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారములు లేనివాడు నాకు ఇష్టుడు అని గీతా శాస్త్రం అంటుంది. ఇదే విషయం ఖురాన్ అంటుంది, యా యుహన్నాసు తఖు రబ్బకుము లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా. ఓ మానవులారా, మీరంతా ఆదమవ సంతానం. వారు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా జైనులైనా బౌద్ధులైనా ఆస్తికులైనా నాస్తికులైనా మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సహోదరులు, రక్త సంబంధికులు అని చెప్పడం జరిగింది. ఇదే విషయం భవిష్య పురాణం అంటుంది, ఆదమో నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదమవ సంతానమే సమస్త మానవాళి అని చెప్పడం జరిగింది. సోదర మహాశివులారా, మానవులంతా ఒకే జంట సంతానం అని చాలా స్పష్టమైనటువంటి విషయం చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు యూత్ యువకులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. మన దేశ భవిష్యత్తుని ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుగా తీర్చిదిద్దేటటువంటి ఒక ఆయుధం మనకు ఓటు హక్కు ఇచ్చినటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా నేను దువా చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను మన జన సేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని, ఆయన వేసే ప్రతి అడుగులో తప్పటడుగులు లేకుండా దేవుడు ఆయన్ని కాపాడాలని. మరి నేను ప్రార్థన చేస్తున్నాను, అలా నా ఈ దేశాన్ని మతోన్ మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత మరచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. జై హింద్. థ్యాంక్ యూ సార్, చక్కని సందేశం మా జన సైనికులకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.